ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 30 లక్షల పై చిలుకు ఇళ్ల పట్టాలు పేద ప్రజలకు ఇల్లు లేని లబ్ధిదారులందరికీ పేద ఇళ్ల పట్టాలు మంజూరు చేయటం అనే కార్యక్రమం జరిగింది. ఎప్పుడైతే అది జరిగిందో, ఆ కార్యక్రమం ఎప్పుడైతే అది మరి ప్రారంభమైందో, ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మరి ఒక్కొక్కటిగా దీన్ని ఎలా అభాస్పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ని ఎలా పాడు చేయాలి, ఆయన మీద ఎలా బురద జమ్మాలనే దురుద్దేశంతో సావు తెలివితేటలో చచ్చు తెలివితేటలో ఉపయోగిస్తా. ఆఖరికి సినిమా హీరోలను వాడారు, వాళ్ళ రాజకీయ నాయకులను వాడారు, సినిమా హీరోలను వాడారు, తర్వాత మీడియాని వాడారు. ఆఖరికి వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే దేవుడి విగ్రహాలను కూడా వాడేశారు. ఆఖరికి దేవుళ్ళని కూడా ఈ రొచ్చులోకి లాగి దేవుడి విగ్రహాల ద్వారా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని బురదల్లాలని చూస్తే ఇవన్నీ ఎక్కడ చెల్లుబాటు కాల? ఈరోజు మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఈ పేద ప్రజలందరూ ఇల్లు 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 అంటూ హర్షాతిరేకాలు వ్యతిరేక హర్ష తెలియజేస్తూ ఆనందంలో మునిగి తేలుతుంటే మరి అలాగే ఇది ఎక్కడ విగ్రహాల దగ్గర కూడా ఆగిపోయేపాటికి ఆఖరికి మరి నిన్న చూసినట్టయితే గొల్లపూడిలో దాదాపుగా 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు మంజూరు చేయడం జరుగుతున్న సందర్భంలో దాన్ని అభాస్పాలు చేయాలి, దాన్ని అలర్పాలు చేయాలనే ఉద్దేశంతోనే దేవినేని ఉమ మరి చేత కానీ అతికి తెలివితేటల వీటితో దీన్ని ఈ కార్యక్రమాన్ని వీటిలన్నింటిని డైవర్ట్ చేయడానికి కేవలం ఈ జనాల్ని దీని నుంచి దృష్టి మళ్లించడానికి ఒక చేత కానీ ఒక వీధి నాటకానికి తెరలైపోయాడని మాత్రం దేవినేని ఉమ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇది కేవలం వీధి నాటకాలకు తెరలేపడం తప్ప మరొక ఇదేవి కాదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ దేవినేని సవాల్ చేయటం, ఇక్కడ పెద్ద డాను లేకపోతే ఇంకోటి ఆయన తెలుగుదేశం నాయకులు సపోర్ట్ చేయటం, ఏ బయటకు వస్తే ఒకసారి టచ్ చేసి చూడండి, లేకపోతే బయటకు వదిలి చూడండి, లేకపోతే అరెస్టులోంచి పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయండి అంటే ఏ విడుదల చేస్తే చంపేస్తాకి ఇక్కడ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేరు, అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఇక్కడ చంపేట వచ్చే చంపేస్తే అంత కళ్ళు మూసుకొని ఉండటానికి ఈ రోజులో అది లేదా నీ గత చరిత్ర అంతా రౌడీయజం లేకపోతే డాన్లు లేకపోతే ఎక్కడ చంపేస్తా అనే ఇది ఇక్కడ భయపడతాకి ఎవరో లేరు. ఇటువంటి రోజు ఆ రోజులు కూడా కాదు. ఇవి వెన్నుపోటు పొడి తెచ్చింది ఎన్టీఆర్ని, వెన్నుపోటు పొడి తెచ్చింది చంద్రబాబు నాయుడును, ఇంట్లో సభ్యులను వెన్నుపోటు పొడి తెచ్చిన దేవినేని ఉమ రెండు రెండే. ఈ రెండు చల్లని రూపాయి కాగితాలు అయిపోయినాయి. ఎప్పుడో మీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కనుమరుగు లేకుండా పోయింది. ఎప్పుడో రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు. ఇట్లాంటి సావు తెలుగుదాటలు సచ్చి తెలుగుదాటలు దరిద్ర ఆలోచనలు మానుకుంటే మంచిది. కొడాలి నాని గారు అనే మంత్రి గారు, రాష్ట్రంలో కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీలో గెలిచారు. తెలుగుదేశం పార్టీ మంచి ఇదిలో ఉన్నప్పుడు లేకపోతే కాంగ్రెస్ ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. అలాగే తెలుగుదేశం పార్టీ ఫామ్లో ఉన్నప్పుడు వైసీపీలో గెలిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. ఈరోజు వైసీపీ గాలి వేసిన అక్కడ గెలిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. కొడాలి నానిని గోచూడి తీసి తన్నారో, లేకపోతే మైలవరంలో దేవినేని ఉమాని గోచూడిసి తిన్నారో, లేదా మీ నాయకుడు ఏదో పెద్ద మీరు ఉద్ధరిస్తాడు మీ పార్టీని, లేకపోతే మీ పార్టీ కోసమే పుట్టాడు ఇంత ఉద్ధరిస్తబడిన మరి పప్పు నాయుడు లోకేష్ని మంగళగిరిలో గొడ్డలుస్తాయని గొడ్డలోడి తీసి తన్నారో, ఎవరిది గొడ్డలోడి తీసి తన్నించుకున్న పరిస్థితితో ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. గుడివాడ నడు రోడ్లో ఆయన్ని దన్నారా, లేకపోతే బెజవాడ నడు రోడ్లో మీ వాళ్ళని దన్నారా, లేకపోతే మైలవరం నడు రోడ్లో మంగళగిరి నడు రోడ్లో తన్నారా అనేది తెలిసిన విషయం అందరికీ. ఈరోజు పట్టాభి ఇప్పుడు కళ్ళు తెరిచాడేమో, తొడగొట్టిన వాళ్ళు పెద్ద పెద్ద తొడగొట్టిన 130 సీట్లు అన్న వాళ్ళే మడతేసి పడుకున్నారు. ఈరోజు ఈరోజు పట్టాభి వచ్చాడు వెలుగులోకి ఏదో కొత్తగా, కొత్త ఊపు, కొత్త ఏదో కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు 4 రోజులు మాట్లాడతాడు అని ప్రజలకు కూడా అర్థమైంది. 4 రోజులు 4 రూపాయలు వచ్చినంతకాలం పట్టాభి కూడా మాట్లాడతాడు, తర్వాత పట్టాభి కూడా పడుకోవటమే తప్ప పట్టాభి లేకపోతే వాళ్ళ పట్టాభిషేకం కట్టిన నాయకుడు లోకేష్ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా ఇక్కడ ఏమి చేసేది చూసేది ఏమీ లేదు. అంత శూన్యమే బూడిద. కొడాలి నాని గారు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తా ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కంచు కవచంలాగా కాపులాగా వస్తున్నారే కానీ ఆయన సొంత ఇది కోసం, లేకపోతే ఆయన సొంత వ్యక్తిత్వం కోసం, లేకపోతే ఇది కోసం ఆయన చేసుకున్నటువంటి వ్యక్తి కాదు. వాళ్ళని విమర్శించే హక్కు కానీ ఈరోజు ఏ వార్డు మెంబర్గా దేనికి కూడా పనికిరానటువంటి పట్టాభికి ఏముందో మరి అంత అర్హత లేదు కాబట్టి అంత పట్టాభి గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఇప్పుడు రాత్రి అయితే నాని గారు పుల్బాటిల్ లాగి పడిపోయాడు, లేకపోతే
ఎక్కడ పబ్బుల్లో వైస్రాయ్ హోటల్లో లేకపోతే రాహుల్ గాంధీ వచ్చే విందులకి మందు విందులకి వాటికి చిందులు వేసింది ఎవరో లేకపోతే సింగపూర్ మలేషియాల్లో మందు దాగి క్లబ్బుల్లో పబ్బుల్లో చిందులు వేసింది ఎవరో అన్నీ తెలుసు. పట్టాభికి గనక దమ్ము ధైర్యం నిజంగా వీళ్ళు అసలు చిత్తశుద్ధి అనేది ఉంటే వీళ్ళు నిజంగా మాట్లాడేది నిజమైతే వీళ్ళు ఒక బేవర్స్తనంగా మాట్లాడుతుంది తప్ప లేకపోతే బ్లడీ ఫుల్స్ లాగా మాట్లాడుతుంది తప్ప నిజంగా నీ దగ్గర ఉంటే ఎక్కడ తాగి పడిపోయినప్పుడల్లా ఫోటో తీయొచ్చుగా లేకపోతే నీ తాగి ఎక్కడ పడిపోయాడు ఆ వీడియో క్లిప్పింగ్లు పెట్టు చూపి రాష్ట్ర ప్రజలకు అది చెప్పు అది నిజమైతే చెప్పు నోటుకొచ్చింది వాగటం తప్ప ఇంకో కార్యక్రమం లేదు ఇటువంటి బేవర్స్ దగురుబాజీ మాటలు మాట్లాడతాం మీకే చెల్లుబాటు అయింది సాక్ష్యం లేకుండా ఏదో ఒకటి మాట్లాడేసి ఒకదాన్ని 4 సార్లు మాట్లాడితే అది నిజమైపోయింది అనుకునేది మీ నాయకుడి నుంచి చంద్రబాబు నుంచి మీరు పుణుగుపూచుకున్న లక్షణమే అది. ఒకసారి పందిని పట్టుకొని నంది అని 10 సార్లు అందాం జనాలు దాన్ని అది నమ్మేస్తారు అనుకునే ఆ అలవాటు ఎక్కడైనా మార్చుకోవాలి. జనాలు ఎప్పుడో చైతన్యవంతులు అయ్యారు ఓటర్లు కానీ జనాలు కానీ ప్రజలు కానీ ఈరోజు చాలా చైతన్యవంతంగా ఉన్నారు వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. ఇది మీడియా చాలా 100 రెట్లు ముందుకెళ్ళిపోయిన యుగం. ఇంకా మీరు పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వెళ్తే చెప్పు దెబ్బలు తింటారు తిన్నారు ఆల్రెడీ మళ్ళీ తింటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మరి 100ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి రాజీ పడకుండా వాళ్ళు కేసులు పెడుతున్న భయపడకుండా గుండు చూపించాడు కానీ వెన్ను చూపించి లేదా పార్లమెంటు దగ్గర వంగి లేదా పెద్ద పెద్ద మోడీ దగ్గర వంగి వాళ్ళ దగ్గర వంగి సోనియా గాంధీ దగ్గర వంగి ఈరోజు సోనియా గాంధీని ఆటేసుకొని రేపు వాడిని ఆటేసుకొని అవసరాల కోసం ఎక్కడ లోపలికి వెళ్తారనేది కాకుండా అనుకున్న మాట కోసం కాంగ్రెస్ పార్టీని ఎదిరించాడు బయటకు వచ్చాడు సొంతగా పార్టీ పెట్టాడు సొంతగా పార్టీ పెట్టి ఆ సొంత పార్టీలో నుంచి మరి సొంతగా కష్టపడి పాదయాత్ర చేసి ఈరోజు దరిదాపుగా 3600 పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసేది తాను సొంతగా నిర్మించుకున్నటువంటి అతిపెద్ద కోట ఇది. అంతేగాని మామూలుగా వెనుక నుంచి పుసుక్కుని పోటు పొడిచి సైకిల్ గాలి తీసేసి మళ్ళీ ఏదో పెట్టుకొని ఈరోజు గాలికి సైకిల్ ట్యూబ్లోంచి గాలికి వెళ్ళిపోయినటువంటి పార్టీ టీడీపీ కనీసం గాలికి కొట్టుకొచ్చిన దాఖలాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ సొంత పార్టీ లేనటువంటి పరిస్థితి. నువ్వు ఇంకో పార్టీ లాక్కున్నావు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు నీకులాగా ఒక పార్టీని లాక్కున్నటువంటి వ్యక్తి కాదు ఆయన సొంతగా నిర్మించుకున్నటువంటి కోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయి. మరి రానున్న రోజుల్లో ఆ 151 170 అవుతాయి అనే ఇదితోనే కేవలం గుళ్ళు మీద దాడులు చేపించారు అవి సక్సెస్ అవలా మరి ఈరోజు మసీదుల మీద చేపిస్తారు రేపు చర్చిల మీద చేస్తారు చేసేదంతా తెలుగుదేశం వాళ్ళే దొంగలు ఎక్కడికక్కడ దొరుకుతున్నారు బయటికి లాగుతారు చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని కూడా తాట తీసే పరిస్థితి వచ్చేసింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి అంటే మరి రాష్ట్రంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు వేస్తేనే 151 సీట్లు వస్తాయా హిందువులు కూడా వేసి హిందూ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ కుల మతం లేకుండా సంబంధం లేకుండా ఓట్లు వేస్తేనే 151 సీట్లు వస్తాయా అనేటువంటి చిన్న ఇంగిత జ్ఞానం తెలియని దద్దమ్మలు దౌర్బాజీలు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారనేది అర్థమవుతుంది. చాలా గొప్ప విషయం. ఈరోజు మరి రాష్ట్రంలో రేషన్ సరుకులు తీసుకోవటం మరి ప్రతి ఒక్కరు వెళ్ళి రేషన్ లైన్లో నిలబడతాం చాలా గంటలు నిలబడి మరి అక్కడి నుంచి మోసుకొని ఒక రేషన్ షాప్ ఒక షాట్ ఉంటే అక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ కూడా దూరం మోసుకొని నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు మరి రాష్ట్రంలో ఉన్నాయి. మరి గ్రామాల్లో ఒక గ్రామంలో 2-3 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది రేషన్ అక్కడి నుంచి మోసుకొని లేదా ఏదైనా వాహనం తీసుకొని మరి ఆ టైంలో వాహనాలు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మరి అటువంటి పరిస్థితులు ఇవన్నింటిని గమనించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంటింటికి రేషన్ తీసుకెళ్ళడానికి కూడా మరి వ్యాన్ ద్వారా సౌకర్యం తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ గుమ్మం ముందే అనేది చాలా చక్కనైన నిర్ణయం. ఎందుకంటే దీని ముందే ఉదాహరణగా ఒకటి చూసేసాం ఏదంటే పెన్షన్ తీసుకోవటం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో చూసినట్టయితే గంటలు నిలబడి ముసలోళ్ళు కానీ వాళ్ళు షుగర్ పేషెంట్లు ఉండేవాళ్ళు వాళ్ళలో ముసలోళ్ళు అంటే దాదాపుగా వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ 90% షుగర్ పేషెంట్లు ఉంటారు ఈ రోజుల్లో బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు వాళ్ళు గంటలు నిలబడి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. మరి ఏదన్నా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకోటైనా బీపీ వచ్చి డౌన్ అయినా చెక్కినా ఎంతో ఇబ్బందులు పడ్డారో కళ్ళతో చూసినాయి అన్నీ. ఇటువంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు ఇంట్లో ఉండగానే 1వ తారీఖు రాగానే
పొద్దున్నే 7 తలుపు కొట్టి 6-7 తలుపు కొట్టేసి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఆ బాధలు లేవు. ఈరోజు నడవాల్సిన పని లేదు, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. అదేవిధంగా అది ఎలా సక్సెస్ అయిందో, ఎలాగే రేషన్ కూడా తీసుకెళ్ళి ఎవరి ఇంటి ముందుకు వాళ్ళు తీసుకెళ్ళి ఎవరి వీధి ముందు వాళ్ళకి పెట్టిచ్చేస్తాం అనేది చాలా సౌలభ్యంగా ఉంటుంది. ప్రజలు బాగు కోరేవాడు మాత్రమే ఇలాంటి పనులు చేయగలడు. ప్రజల బాగులు నాశనం చేయాలి, ప్రజల జీవితాలతో ఆడుకునే వాళ్ళని ఇలాంటి వాటిని బుర్ర తిమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం ప్రజలనే ఎలా ఇబ్బంది పెడదామని ఆలోచన ఉన్న వాళ్ళు ప్రజలనే. ఇది కేవలం ప్రజల మంచి కోరుకునేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా, ఏదైతే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తాం అనేది ఎలా సక్సెస్ అవుతుందో అలాగే ఇది కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది. సక్సెస్ అవ్వటం కాదు, ఇది ప్రజల మేలు కోసం చేసేది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ, ఎవరున్నా ముఖ్యమంత్రికి ఎవరున్నా కానీ ఇటువంటి దాడులు జరగలేదని ఈరోజు చంద్రబాబు నాయుడు అంటాం. అలాగే ఏది దాడి జరిగినా సహించలేని అంటాం అనేది దొంగ అని అరిసినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు అంటాం. ఈరోజు దాడులు చేస్తుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్కాగా సీసీ ఫుటేజీల ద్వారా నీటిల ద్వారా పక్కాగా బయటపడిపోయారు. ఎక్కడికక్కడ మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి, చూస్తున్నాం. ఈరోజు చెప్తున్నాం ఎందుకంటే ఏ రోజు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇటువంటి దాడులు జరగలేదంటే అది కేవలం ఆ ముఖ్యమంత్రుల గొప్పతనం కాదు, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. దాంట్లో ప్రతిపక్ష నాయకులుగా ఏ ప్రతిపక్ష నాయకుడు ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి చేసినా ప్రతిపక్షం ఎప్పుడు ఎటువంటి దౌర్భాగ్య పనులు కానో, దరిద్ర పనులకి, ఇటువంటి బేవర్ష పనులకి, తలకమాసిన పనులకి ఏ ప్రతిపక్షం ఎప్పుడు పాల్పడలా. ఈరోజు ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తలకమాసిన పనులు కానీ, దరిద్ర పనులకి, వీళ్ళని చెప్పుతో కొట్టినా మరి దేంతో కొట్టినా సిగ్గులేనటువంటి పనులకి పాల్పడ్డారంటే ఏ ప్రతిపక్షం ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని రాజకీయ చరిత్రలో ఎవరు ఇటువంటి గుళ్ళు, దేవాలయాలు, మసీదులకి లేకపోతే దేవుడి విగ్రహాలని దేవుళ్ళని అగౌరవపరిచే విధంగా చేయలేదు. కేవలం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ దేవుళ్లతో కూడా రాజకీయం మొదలుపెట్టింది, విగ్రహాలతో, దేవుడి విగ్రహాలతో రాజకీయాలు మొదలుపెట్టింది. ఇది కేవలం నీకే చంద్రబాబు నాయుడు నీతిమాలిన పనులు అని చెప్పి, తెలుగుదేశం పార్టీ నీతిమాలిన పనులు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.